ఎస్ఐ గారి ఎవిడెన్స్ దొరికాకే నేను వదిలిపెడతాను. హలో, ఏంటి రామ్మ గారిని కొట్టారా? ఇప్పుడెలా ఉంది? వెంటనే వచ్చేస్తున్నాను. బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పినట్టు ఆ ఎస్ఐ గారు మన ఇంట్లో వాళ్లకి జరగబోయేది కళ్ళకి కట్టినట్టు చెప్పారు. పొల్లు పోకుండా అదే జరుగుతుంది. ఎప్పుడు నెగ్గాలో కాదు, ఎప్పుడు తగ్గాలో తెలిసిన వాడే తెలివైన వాడు అంటారు మావయ్య గారిలాగా. ఇంటి పెద్దగా ఇది మీరు మాట్లాడాల్సిన సమయం, అలా మౌనంగా ఉండకండి మావయ్య గారు. నాకు బాధగా ఉంటుంది. బావగారి దెబ్బలకి కారణమైన వాళ్ళని కనీసం శాపనార్థాలైనా పెట్టండి. మల్లిక, అసలు మీరు అలసిపోయి ఉన్నారు. కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోండి బావగారు. ఇక్కడున్న అందరికీ తెలుసు బావగారి దెబ్బలకి కారణం ఎవరో. అయినా సరే ఎవ్వరూ నోరు తెరిచి మాట్లాడరు. ఈ ఇంటి క్రమశిక్షణ అంత గొప్పది మరి. దేవుడా, రామగారు రామగారు రామగారు, ఈ గాయాలేంటి? ఎవరు కొట్టారు? రామగారు నీలాంటి భార్య ఉంటే ఏ మొగుడికైనా ఇలాంటి దెబ్బలు తప్పవు, ఇలాంటి అవమానాలు తప్పవు, అనుభవించాల్సిందే. అమ్మో, మావయ్య గారి గొంతు పనిచేస్తుందండి. మీరు చేయలేని పని అమ్మ చేస్తుంది. ఎందుకు అడ్డపడతారు నాన్న? ఎందుకు వాదిస్తారు నాన్న? మా విషయంలో మాత్రం పూనకు వచ్చినట్టు విరుచుకుపడతారు. ఏమైంది? అందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చెయ్యాల్సినవన్నీ చేస్తూ అమాయకంగా నటించుకు జానకి. రామాకి చదువు లేకపోవచ్చు, కానీ ఎంతో మంది చదువుకున్న వాళ్ళకంటే పరువుగా బ్రతుకుతున్నాడు. అలాంటి వాణ్ణి ఈరోజు రోడ్డు మీద కీడ్చావు. నేనేం చేస్తాను అత్తయ్య గారు? అంతా నువ్వే చేసావు. అంతా నువ్వే చేసావు. అంతా నువ్వే చేసావు. అంతా నువ్వే చేసావు.